పేరు అనురాధ విశ్వనగర్ నుంచి వచ్చాను ఇట్లా మచ్చ ఉందని హాస్పిటల్ వేరే హాస్పిటల్ పోయినా చూశారు ఇట్లా మచ్చ ఉన్నదంటే వాళ్ళు క్రీమ్ రాశారు తగ్గలేదు మళ్ళీ డాక్టర్ని వేరే డాక్టర్ని కనుక్కుంటే రోహిత్ దగ్గర రెడ్డి దగ్గర ఇవ్వమని చెప్పారు రోహిత్ రెడ్డి దగ్గరికి వచ్చినాక రోహిత్ రెడ్డి 6 కీమాలు తీసుకోవాలి దాని తర్వాత మళ్ళా సర్జరీ చేయించుకోవాలమ్మా అని చెప్పారు 6 సర్జరీలు చేయించుకున్నాము 6 అయినాక సర్జరీ చేయించుకున్నాము శేఖర్ సార్ చేశాడు ఇప్పుడు వారం నెల అవుతుంది చేయించి ఇప్పుడు అంతా బాగానే ఉన్నది సార్ ఇప్పుడైతే అంతా అంతా మంచిగానే చూశారు మంచిగానే చేశారు మంచిగానే ఇచ్చారు ట్రీట్మెంట్ కూడా అన్నీ మంచిగానే జరిగినాయి మళ్ళీ తర్వాత 10 కీమాలు తీసుకోవాలన్నట సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు సర్జరీ దానికే వచ్చిన కీమాకే వచ్చిన ఈరోజు ఫస్ట్ ఒకటి అయ్యింది ఇది రెండవది ఇది స్కానింగ్ తీసినాక అందులో కూడా తెలియలేదు మళ్ళీ తీసినాక ముక్క స్కానింగ్ అన్నారు ముక్క స్కానింగ్ చూపించినాం అదైనాక సిటీ స్కానింగ్ తీపించమన్నారు అది తీయించాం అది తీయించినాక అందులో తెలిసింది చాలా ఉన్నది కీమాలు తీయాలి ఇట్లా సర్జరీ చేయించవలసి వస్తుంది అని చెప్పి అందులో తెలిసింది ఆ స్కానింగ్లో ఇక దాని తర్వాత ఇక తిరిగినాం ఇక్కడ బాగానే ఇది డాక్టర్ దగ్గరికి ఇక మొన్న పోయిన నెలలో చేయించుకున్నాను 8 తారీఖు సర్జరీ ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకే వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం సార్ దగ్గరికి సలీం సారా సార్ సారే చేశాడు మంచిగా చేశాడు సారు చాలా బాగా చేసిండు ట్రీట్మెంట్ కూడా మంచిగా ఇచ్చిండు వస్తున్నాం సార్ దగ్గరికి వస్తున్నాం కనుక్కుంటున్నాం పోతున్నాము చాలా బాగా మాట్లాడతాడు చాలా మంచి సార్ ఆ సారు ఇప్పుడు మటుకు మంచిగానే ఉన్నా ట్రీట్మెంట్ మంచిగానే అయ్యింది మంచిగానే ఉన్నా శేఖర్ సార్కు రోహిణ్ రెడ్డి సార్కు థ్యాంక్స్ హలో ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ షేక్ సలీం కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పేట్ ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ కేసు గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా హై రిస్క్ కేస్ అండ్ మనకు ఈ కేసు ఏంటి ఎలా ప్రజెంట్ అయింది అండ్ మనం ఏ ఇన్వెస్టిగేషన్స్ చేసాం అండ్ ట్రీట్మెంట్ ఎలా ఇచ్చాం అంటే ఇది క్యాన్సర్ రిలేటెడ్ కేసు అన్నమాట దీంట్లో సర్జరీ రోల్ ఉంది కీమో రోల్ ఉంది అండ్ రేడియేషన్ రోల్ ఉంది నార్మల్గా ఏంటి మనం జస్ట్ సర్జరీ వరకే చెప్తాం లేదంటే కీమో వరకే చెప్తాం లేదా రేడియేషన్ వరకు చెప్తాం కానీ ఈ కేసులో ఈ 3 మోడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే సర్జరీ కీమో అండ్ రేడియేషన్ ఈ 3 ఇన్వాల్వ్ అయినాయి సో ఈ 3 డిపార్ట్మెంట్స్కి మనం ఇన్వాల్వ్ చేసి అండ్ మల్టీడిసిప్లినరీ టీమ్ అంటాం అంటే రేడియేషన్ ఆంకాలజిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఈ 3 కంబైన్ చేసి మనం ఇచ్చే కేసుకి మల్టీడిసిప్లినరీ మేనేజ్మెంట్ అని చెప్తాం అలాంటి కేసు గురించి ఇంపార్టెంట్ అండ్ కొద్దిగా హై రిస్క్ కేసు ఎందుకు హై రిస్క్ అనేది నేను ఫర్దర్ డీటెయిల్స్తో చెప్తాను ఈ కేసుకి పేషెంట్ వచ్చి కే అనురాధ తను 70 ఇయర్స్ ఓల్డ్ అండ్ షీఈస్ మోర్ దాన్ 100 కేజీస్ అండ్ షీఈస్ ఏ హై రిస్క్ కేసు బికాస్ తనకు ఓఎస్ఏ కాంపోనెంట్ ఉంది ఓఎస్ఏ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అంటే తనకు సాచురేషన్స్ సరిగ్గా ఉండవు పడుకుంటే గురకలు వస్తుంటాయి అండ్ సాచురేషన్స్ మెయింటైన్ అవ్వవు అలాంటి వాళ్ళు ఏంటంటే అనస్థీషియా ఇచ్చిన వెంటిలేటరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అందుకోసమే అదొక కాంపోనెంట్ అనమాట హై రిస్క్కి అండ్ సెకండరీ ఈమె కొద్దిగా ఆస్మా కూడా ఉంది సో అది ఇది ఇంకో కాంపోనెంట్ సో దీంతోపాటు కొన్ని కోమార్బిడిటీస్ ఉన్నాయి సో ఇవన్నీ కలుపుకుంటే మనం పేషెంట్ ఓవరాల్గా చూస్తే ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా ఉండడం వల్ల అండ్ దాంతోపాటు ఆస్మా ఉండడం వల్ల అండ్ మిగతా కోమార్బిడిటీస్ ఉండడం వల్ల మనం హై రిస్క్ అని చెప్తాం ఎలా ప్రజెంట్ అయిందంటే ఆల్రెడీ బ్రెస్ట్ లంప్తో తను బయట హాస్పిటల్లో చూపించుకోయింది చూపించుకున్నప్పుడు వాళ్ళు చూసి బయాప్సీ అనేది చేశారు స్కాన్ అనేది చేశారు దాన్ని బట్టి ఒక కన్ఫర్మేషన్కి వచ్చారు ఇది కార్సినోమా బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మేషన్ అయింది దాని తర్వాత అక్కడ ఏం అడ్వైజ్ చేశారంటే సర్జరీ అడ్వైజ్ చేశారు డైరెక్ట్గా అంటే కొన్ని కేసెస్కి మనం ఫస్ట్ సర్జరీ చేస్తాం కొన్ని కేసెస్కి ఫస్ట్ కీమో చేస్తాము దాని తర్వాత మళ్ళీ చూస్తాం మళ్ళీ సర్జరీ చేస్తాం ఇదే ప్రోటోకాల్స్ ఉంటాయి క్యాన్సర్ మేనేజ్మెంట్లో ప్రతి వచ్చే కేసు సర్జరీకి వెళ్ళదు ప్రతి వచ్చే కేసు కీమోకి కూడా వెళ్ళదు ఈ కేసు గురించి ఏం డిస్కస్ చేస్తున్నాను అంటే తను మనం అన్నీ చూశాక ఆల్రెడీ బయట బయాప్సీ కన్ఫర్మేషన్ అయింది కాబట్టి మనం ఇక్కడ పెట్ స్కాన్ చేసి చూస్తే తను స్టేజ్ T4A అంటాం సో T4A అంటే కొద్దిగా లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్ అనమాట దాంతోపాటు సంఖ్యలో నోట్స్ కూడా ఉన్నాయి సో N1 డిసీజ్ సో ఇలాంటి కేసు లోకల్లీ అడ్వాన్స్ కేసులకు మనం ఏం చేస్తామంటే సర్జరీ డైరెక్ట్గా చేయమన్నమాట ఎందుకంటే ఈమె కొద్దిగా స్కిన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండింది అంటే చర్మము క్యాన్సర్ కణాలు అనేవి చర్మాన్ని కూడా వచ్చి అతుక్కున్నాయి సో దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇలాంటి కేసెస్కి ఫస్ట్ కీమో ఇస్తాం
అంటే కీమో కొన్ని సైకిల్స్ ఇచ్చాక మనం రీఅసెస్ చేస్తాం, ఇచ్చాక తగ్గిందా లేదా, సో తగ్గితే మళ్ళీ సర్జరీకి వెళ్ళాలనా లేదా మళ్ళీ కీమో ఇవ్వాలనా ఇంకా తగ్గేయడానికి అనేది మనం ప్లాన్ చేస్తాం. ఇది చేయడం వల్ల పేషెంట్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బయట యాక్చువల్గా సర్జరీ డైరెక్ట్ అడ్వైజ్ చేయడం వల్ల పేషెంట్ సెకండ్ ఒపీనియన్కి వచ్చింది. సో మనం ఇక్కడ మన యశోద హాస్పిటల్స్ మలక్పేటలో మనకు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు, ఈవెన్ మెడికల్ ఆంకాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్, ఆల్ ద డిపార్ట్మెంట్స్, అంటే ఇక్కడ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ యూనిట్ అని చెప్తాం మనం. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వీ కాల్ ఇట్ యాజ్ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ యూనిట్. సో తను నా దగ్గరకు వచ్చింది, వచ్చినప్పుడు చూస్తే సో తనకు డెఫినెట్గా కీమో అనేది ఇంపార్టెంట్, ఫస్ట్ కీమో ఇవ్వాల్సి వస్తుంది, దాని తర్వాత సర్జరీ ప్లాన్ చేయాలని. సో మన మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు, సో ఆయన దగ్గర పంపిస్తే ఒపీనియన్ తీసుకుందాం. ఒపీనియన్ తీసుకుంటే ఫస్ట్ కీమో కొన్ని సైకిల్స్ ఇచ్చి చూద్దాం, దాని తర్వాత మనకు సైజ్ తగ్గాక సర్జరీ ప్లాన్ చేద్దామని చెప్పాము. సో తను కీమో తీసుకోవడం స్టార్ట్ చేసింది, అండ్ ఆఫ్టర్ కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమో ఆ స్వెల్లింగ్ అనేది ఆల్మోస్ట్, అంటే ఆ లంప్ లాగా వచ్చింది కదా గడ్డలాగా, అది ఒక 60-80% తగ్గిపోయింది. అది ఎలా తెలిసింది మనం క్లినికల్గా చూస్తామన్నమాట. మళ్ళీ సైకిల్స్ తర్వాత చూస్తే ముందుకి ఇప్పటికి కంపారిజన్లో సైజ్ చాలా తగ్గిపోయింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మళ్ళీ పెట్ సిటీ చేస్తామన్నమాట. ముందు పెట్ రెస్పాన్స్ ఎలా ఉంది, ముందు పెట్ సిటీ రిపోర్ట్ ఎలా ఉంది, ఇప్పుడు పెట్ సిటీ రిపోర్టు. సో ఆ రిపోర్ట్ చూస్తే ఇప్పుడు కూడా బాగా రెస్పాన్స్ అయి ఉంది. సో ఇలా చూసుకొని మనం సర్జరీ చేద్దామని ప్లాన్ చేసాం పేషెంట్కి. అండ్ పేషెంట్ హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే కీమో వల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ తను కూడా సర్జరీ కోసం విల్లింగ్ ఉందన్నమాట. సో సర్జరీ అనేది ఏమంటాం, మాస్టెక్టమీ, మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అంటాం. అంటే మొత్తం బ్రెస్ట్ని తీర్చుకుంటానని పేషెంట్ విల్లింగ్ అయ్యారు. సో మనం ఏంటంటే హై రిస్క్ కేసు కాబట్టి ఓఎస్ఏ ఉంది, ఆస్మా ఉంది, ఒబేసిటీ పేషెంట్, ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేశాం విత్ అనస్థీషియా టీమ్. సో ప్రాపర్ వర్కప్ చేసాము, అండ్ రిస్క్ ఏంటనేది మొత్తం తెలుసుకున్నాం, అండ్ పేషెంట్ అటెండర్ అండ్ పేషెంట్ కూడా చెప్పాము ఈ రిస్క్ ఉంటుంది సర్జరీకి వెళ్తే, సర్జరీ తర్వాత మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ వెంటిలేటరీ రిక్వైర్మెంట్ కూడా ఉండొచ్చు, లేదంటే ఐసీయూ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, లేదంటే పేషెంట్ ఆక్సిజన్ పైన ఉండొచ్చు. సో ఇలాంటి రిస్క్ ఏమేమి ఉన్నాయో, అనస్థీషియా, పోస్ట్ ఆపరేటివ్ రిస్క్, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. పేషెంట్ అన్నింటికీ విల్లింగ్ అయ్యి అండ్ షీ తను సర్జరీకి ఒప్పుకోయిందన్నమాట. సో మనం మొత్తం ప్రాపర్ వర్కప్ తర్వాత మాస్టెక్టమీ చేసాం పేషెంట్కి. అండ్ బై గాడ్స్ గ్రేస్ పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్గా ఒక పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ ఏం లేదు, ఈవెన్ జస్ట్ 3-4 hours ఆఫ్ ఆక్సిజన్ డిపెండెంట్ ఉండింది, కానీ మిగతా తర్వాత కాంప్లికేషన్స్ ఏం లేవు. అండ్ 2-3 days రికవర్ అయిపోయింది పేషెంట్. డ్రెయిన్ ఉంచాము, అంటే యాక్సిలా అంటే సంకలో డ్రెయిన్ ఉంచుతాం, ఏంటంటే అక్కడ నోట్స్ అనేవి తీస్తాం, నోట్స్ తీసాక కొద్దిగా వాటర్ అనేది వస్తూ ఉంటాయి, అది ఒక 1 week or 10 days మనం పెడతాం అన్నమాట. ఆ వాటర్ తగ్గాక ఆ ట్యూబ్ తీసేస్తాం. సో అది కూడా స్టార్టింగ్లో ఎక్కువ ఉండింది, తర్వాత రాను ఒక 5 days తర్వాత 1 week తర్వాత బాగా తగ్గిపోయింది. అండ్ ఊండ్ హీలింగ్ మంచిగా ఉండింది. అండ్ ఓవరాల్గా బై 10th day మొత్తం డ్రెయిన్ కూడా తీసేసాము, దాని తర్వాత 15 days తర్వాత సూచర్స్ కూడా అన్నీ తీసేసాము. అండ్ సర్జికల్ కాంప్లికేషన్స్ ఏం లేకుండా పేషెంట్ హ్యాపీగా ఉంది, అండ్ ఊండ్ హీలింగ్ కూడా బాగుండింది, రెస్పాన్స్ బాగుండింది. అండ్ దీని తర్వాత ఏంటి చూస్తే మనం మళ్ళీ మనకు 10 days తర్వాత పెథాలజీ రిపోర్ట్ వచ్చింది. పెథాలజీ రిపోర్ట్ చూస్తే కంప్లీట్, అంటే ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ రెస్పాన్స్, అంటే మంచి రెస్పాన్స్ ఉంది ముందుటికి ఇప్పటికి. అండ్ నోట్స్ కూడా బాగా మంచి రెస్పాండ్ అయిందని మనకు పెథాలజీ రిపోర్ట్లో వచ్చింది. దాన్ని బట్టి ఆల్రెడీ కొన్ని కీమో సైకిల్స్ తీసుకుంది కాబట్టి మనం మిగతా సైకిల్స్ మళ్ళీ మెడికల్ ఆంకాలజిస్ట్ దగ్గర పంపించి ఒపీనియన్ తీసుకుందాం. సో ఆల్రెడీ మిగతా సైకిల్స్ కూడా తీసేసుకుంది అండ్ తను మంచిగా రెస్పాండ్ అయింది. ఇదేంటంటే నేను చెప్పడం, ఇట్స్ ఏ కోఆపరేషన్ బిట్వీన్ ద మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఈ ముగ్గురు మధ్య కోఆపరేషన్ అండ్ డిస్కషన్స్ ఉంటే ఇది పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది అండ్ పేషెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అలా కాకుండా జస్ట్ వచ్చిందని ఫస్ట్ సర్జరీ చేసేసి దాని తర్వాత కీమో ఇవ్వాలన్నా రేడియేషన్ ఇవ్వాలన్నా కన్ఫ్యూజన్ ఉంటే పేషెంట్కి లాస్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్కి ఫస్ట్ కీమో ఇస్తాము, దాని తర్వాత రీఅసెస్మెంట్ చేస్తాము, దాని తర్వాత మళ్ళీ సర్జరీ ప్లాన్ చేస్తాము. అండ్ ఈ పేషెంట్కి రేడియేషన్ కూడా ప్లాన్ చేసాము. అండ్ మన దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి IGRT అంటాం, అంటే అడ్వాన్స్ రేడియేషన్ అన్నమాట. సైడ్ టిష్యూస్కి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, ఏ ఎక్కడ తీసామో అక్కడే
టార్గెట్ చేస్తాం అన్నమాట. సో ఈవెన్ ఐజీఆర్టీ కూడా రేడియేషన్ తీసుకుపోయింది పేషెంట్ అండ్ హ్యాపీగా ఉంది. ఈవెన్ కీమోథెరపీ తర్వాత రేడియేషన్ థెరపీ తర్వాత ఇప్పుడు మన దగ్గర ఫాలోఅప్కి వచ్చింది అండ్ కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంది. అండ్ దాని తర్వాత మనం అంటే గైడ్ లైన్స్ ప్రకారం ఫాలోఅప్ చెప్తాం. ఫస్ట్ మంత్ అయ్యాక, దాని తర్వాత 3 మంత్స్, దాని తర్వాత 6 మంత్స్. సో మన దగ్గర ఫాలోఅప్కి వస్తుంది. షీఈస్ హ్యాపీ ఇన్ ఆల్ ద వే, ఈవెన్ ఫ్రమ్ ద అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ నుంచి అయినా, మెడికల్ ఆంకాలజిస్ట్ నుంచి అయినా, రేడియేషన్ ఆంకాలజిస్ట్ నుంచి అయినా, తను 3 చోట్ల ట్రీట్మెంట్ తీసుకుంది కాబట్టి అండ్ ఈ ట్రీట్మెంట్ వల్ల హ్యాపీగా ఉంది. ఒకటి చెప్పడం ఏంటంటే, మనకు ఈ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ అంటాం కదా, సో మనకి యశోద హాస్పిటల్స్ మలక్పేటలో ఈ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ అంటే ఈ రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ ఉండడం వల్ల పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే, మీరైనా సరే, మీ రిలేటివ్స్లో అయినా సరే, ఏదైనా ఉంటే మీరు ఒక ఒపీనియన్కి రావచ్చు, వచ్చి అండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఏదో సర్జికల్ ఒపీనియన్ అయినా సరే, రేడియేషన్ ఆంకాలజీ ఆర్ మెడికల్ ఆంకాలజీ, దాన్ని బట్టి మన యూనిట్తో డిస్కస్ చేసి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఏంటనేది మేము చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్.